ఏం చేస్తున్నా? ఏం లేదురా, బీరే గింజలు అలుకుతానా? ఏంది రాత్రి తాగిన బీర్ ఇంకా మైకి దిగలేదేంది? నా బుర్రం చూసి ఇక బీర్ తాగుతాను బదనం చేస్తాను. ఈ బుర్ర బీర్ తాగుతా వచ్చిన బుర్ర కాదురా. పంప తీసి రికం కూర్చుంటే వచ్చిన బుర్ర అయ్యింది. ఏ ఇట్లా కూర్చో చెప్తా, ఏం రికమో ఏమో గాని. అరే ఇన్ని రోజులు బీడు భూములకు కూడా రైతు బంధు ఇచ్చేదిరా, ఇక ఈ కాడ నుంచి బీడు పడ్డ భూములకు రైతు బంధు కట్ చేస్తాడట్రా. ఏ నాకు ఎప్పుడో తెలుసు బావా, ఈ రైతు బంధు నడమంత్రణ కత్తిరించే స్కీమ్ అని. దహన్ వాగురా, నోరు తెలుస్తా ప్రతి ఓడు ప్రతిపక్ష నాయకుని లెక్క మాట్లాడే. అబ్బో నువ్వైతే మరి రైతు బంధు తీసుకునే అచ్చవైన రైతు వాయే. ఓ అచ్చిడయ్య సొక్కం పూస పిల్లగాడు, అంటే నేను కూర్చొని రైతు బంధు తీసుకుంటానే కదా నీకు అన్నమాట. మరి నీది రందిలేని పని కాదంటావా చెప్పు, నాగలు పట్టుకున్నానే రైతు బంధు పడుతుండే. మీ అసెంటోళ్ళు ఏడుపుకోరా, పంటలు పండని భూములకు రైతు బంధు కట్ చేయాలని కొత్త రూల్ తెస్తుందట సర్కారు. అవ్వ తోడు, నిజమేనే. ఆహా నీకు లోపల లోపల సంబరం అనిపిస్తుంది కదారా. అయినా నీకు రైతు బంధు కట్టయితే నాకేం సంబరమే. అందుకేరా సర్కారు ఆ రూల్ తీసుకొచ్చే లోపల బీరగింజలు అలుకుతా, ఇక ఆఫీసర్లు ఎంక్వైరీకి వచ్చేసరికి మంచిగా తీగలు ఎగిరెక్కి పందిరి పచ్చబడేటట్టు చూస్తానా. అట్లయితే నీకు రైతు బంధు ఆగదు కానీ. ఆగుతాగనీరా, సర్కారుకు భయపడి ఏం లేదన్న పంట అయితే పెట్టుబడి పోను 20,000 రూపాయలు లాస్ అయినా. అందుకే ఏ పంట వేయకుండా రైతు బంధు ఇచ్చింది అనుకో, ఆ 4,000 అన్న మిగులుతాయి. అయితే భూమి బీడు పెట్టి రైతు బంధు లేపుకున్నడే మంచిదంటావు, అంటే రైతు బంధు పడేదాకా నీ భూమి పచ్చగానే ఉంచుతానంటావు. అంతేగా, అయినా రైతు బంధు కోత పెడితే పెద్ద పెద్ద భూస్వాములకు బంధు పెట్టాలి కానీ అసలు పంటలేయని పడవ పెట్టిన భూములకు రైతు బంధు బంద్ చేస్తానంటే ఎట్లా బావా? అయినా గిట్టుబాటు ధర లేక రైతులను బీడు పెట్టుకున్న వాళ్ళకు ఆ సపోర్ట్ కూడా లేకుండా అవుతుంది. నువ్వు అన్నది కూడా నిజమేరా, అయినా పెద్ద పెద్ద భూస్వాములకు రైతు బంధు బంద్ పెట్టి కౌలు రైతులకు కూడా సహాయం చేస్తే మంచిగా. కౌలు రైతులకు సహాయం సంగతి తర్వాత, ముందుగాల అసలు రైతులకు సున్నం పెట్టేట్టుంది సర్కారు. అంటే ఏందిరా? అయినా ఏమన్నది బావా, ముందు ముందు రైతు బంధు ఎత్తేసేటందుకే ఇట్లాంటి కొత్త కొత్త రూల్స్ పెడుతుంది కావచ్చు. మరి వందల వందలకు ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇస్తే సర్కారు దివాలా తీయకపోతే ఇంకేమైతే చెప్పురా. ఆ బరువు దింపుకునేందుకే సర్కారు రెడీ అవుతున్నట్టుంది. అక్కరలేని బరువు దింపుకుంటే ఏం కాదు కానీ ఇట్లా అడ్డమైన రూల్స్ పెట్టి వచ్చే రైతు బంధు రాకుండా ఆపితే ఎట్లా చెప్పు. ఎట్లేముంది బావా, సర్కారు స్కీముల్లో కోత పెట్టడం షురూ చేసిందనుకో లబ్ధిదారులకు డౌట్ రాకుండా జాబితాలోంచి పేర్లు మాయం చేస్తారు. ఏహే గా ఛాన్స్ సర్కారుకు నేనేడితే కానీ రాళ్ళు రప్పలలో ఏదో పంట ఇస్తా కానీ. అయినా సర్కారు ఏదన్నా కొత్త రూల్ తెచ్చేది ఉంటే భూస్వాములకు రైతు బంధు కడిగేసే రూల్ తేవాలి కానీ గిసొంటి రూల్ తెచ్చుడేందిరా.